సిద్దిపేట జిల్లా గజ్వేల్లో రివ్యూ చిత్రం పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం చిత్ర నిర్మాత పయ్యవల గిరి దర్శకులు కిరణ్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ యాదవరెడ్డి మున్సిపల్ చైర్మన్ రాజమౌళి పాల్గొని రివ్యూ చిత్రం పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని గజ్వేల్ ప్రాంతం సినీ నిర్మాణానికి అనుకూలమైన ప్రాంతంగా మారిందన్నారు. అందరికీ నమస్కారం. నేను మీ యాక్ట్రెస్ శృతి శంకర్. టైటిల్ నేమ్ ఉర్వి అండి. ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ సార్ గారికి అండ్ డైరెక్టర్ సార్ గారికి ప్లేస్ సార్ గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్యూ. ఇలాంటి చిన్న సినిమాని మీరు నిర్మించిన ఉర్వి చిత్రం ఫస్ట్ షెడ్యూల్ సెకండ్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకొని ఈరోజు పోస్టర్ లాంచ్ చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ యాదవరెడ్డి గజ్వేల్ పెట్టినప్పుడు చైర్మన్ రావడం జరిగింది. ఈ షూటింగ్లో మాకు అన్ని విధాలు సహకరించిన అక్కారం గ్రామ సర్పంచ్ మరియు గజ్వేల్ పట్టణ ప్రజలకు అలాగే కొమరవెల్లి చుట్టుపక్కల ప్రజలకు సహకరించిన వాళ్ళందరికీ కృతజ్ఞతలుస్తున్నాను. ఈ సినిమా డైరెక్టర్ కిరణ్, హీరో మహేష్, హీరోయిన్ శృతి, ఇందులో నటించిన ఆర్టిస్ట్ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేసుకొని ఆగస్ట్ ఫస్ట్ వీక్ కానీ లాస్ట్ వీక్లో కానీ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. అదేవిధంగా ఇందులో ప్రతి సీన్, ప్రతి సన్నివేశం చాలా అద్భుతంగా ఉంటుందని, రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు ఆశీర్వదిస్తారని, ఒక సస్పెన్స్ థ్రిల్లరు ఫిలిం హనుమంతులో ఒక వినూతనంగా తెలంగాణ ఇప్పుడే డైరెక్టర్ గారు చెప్పినట్టు దీన్ని మన గజ్వేల్ ప్రాంతంలో ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో అన్ని అంగులు సినిమాకు ఉన్న సందర్భంలో ఇవన్నీ ఉపయోగించడము నిజంగా అభినందనీయం. ఈ చిత్రము ఒక మంచి ఇతివృత్తంతో తీయడము చాలా ఆనందం. తెలంగాణ రాష్ట్రంలో ఒక వన్ మంత్లో ఇవన్నీ ఒక సినిమా తీయడం అంటే అన్ని అంగులు ఉన్నప్పుడే సాధ్యపడుతుంది. ముఖ్యమంత్రి గారు వచ్చినాక గజ్వేల్ నియోజకవర్గము రాష్ట్ర స్థాయిలోనే కాకుండా భారతదేశ స్థాయిలో ఒక వినూతనమైనటువంటి అన్ని అంగులతో మనకిక్కడ ఏర్పాటు చేయడం ఆనందం. ఈ అభివృద్ధి అనేది మనకు చాలా గర్వకారణం. అందుకే అన్నీ ఒక చిత్రం తీయాలంటే కోట్లాది రూపాయలు మనకు ఖర్చు అవుతుంది. కానీ మనకు అన్ని అంగులతో ఇక్కడ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఉండడం వలన ఈ ఫిలింకు లో బడ్జెట్తోటి